చంద్రబాబు ఢిల్లీ యాత్ర ప్రెసిడెంట్ని కలవటం ఓకే, ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి ఏదో అన్యాయం జరిగిందని వెళ్ళటం కలవటం వినపోవటం అవన్నీ ఓకే, నథింగ్ రాంగ్ అని ఇవన్నీ ఆయన చేసుకున్నాడు. కానీ ఇందులో వింత ఏంటంటే, రాష్ట్రపతి పాలన విధించటం అని రాష్ట్రపతి గారిని కోరటం హాస్యాస్పదం. ఈ విషయానికే రాష్ట్రపతి పాలన విధించాలంటే ఈ దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా మిగతా అన్ని రాష్ట్రాలు కూడా దీనికి వెళ్లాల్సిందే, రాష్ట్రపతి పాలనకి వెళ్లాల్సిందే. ఎందుకంటే నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్న చోటల్లో ఇది ఒక అరాచకం జరుగుతూనే ఉంది. ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో, ప్రభుత్వాలు చేస్తున్న అనేక కార్యక్రమాల్లో, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తీసుకుంటే మరి దీనికన్నా 10 రెట్లు హింసాకాండ జరుగుతుంది. అక్కడ ఎప్పుడో రాష్ట్రపతి పాలన విధించాలి. కనుక రాష్ట్రపతి పాలన విధించాలంటే ప్రజాస్తంభన, జీవనం స్తంభించిపోయి అతలాకుతలం అయిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్రపతి పాలన. అంతేగా రాష్ట్రపతి పాలన ఎప్పుడు పడి దేనికి పడితే దానికి రాష్ట్రపతి పాలన. ఇప్పుడు ఆయనేమో అధికారంలో ఉన్నప్పుడు అసలు సిబిఐ ఎంటర్టానికి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు అంటాడు, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేయడానికి వీల్లేదు, ఇది నా స్టేట్ మీరెవరు రావడానికి కేంద్రం ఎవరని ప్రశ్నిస్తాడు. ఇప్పుడేమో కేంద్రం రావాలి ఇవన్నీ, ఇప్పుడు అమిత్ షా మీద రాళ్ళు ఇసిరి ఆయన కారుని అద్దాలు పాల్గొన్నప్పుడు హూఈజ్ అమిత్ షా అన్న మహానుభావుడు ఈయన. హూఈజ్ అమిత్ షా 4 ఏళ్ల క్రితం ఆయన ఎవరికి తెలుసు, నేను 25 ఏళ్ళుగా నేషనల్ పాలిటిక్స్లో ఉన్నాను, హూఈజ్ హీ అని పౌరుషంగాను అహంకారంగా మాట్లాడాడు. మోడీ వస్తే బ్లాక్ హెడ్స్ పెట్టేసి బ్లాక్ ఫ్లాగ్స్ పెట్టి హంగామా చేసి అప్పుడు గుర్తురాలేదు ఈయనకి ప్రజాస్వామ్యం అయ్యి. కనుక ఇవన్నీ అధిక ప్రసంగాలు అంటారే, వెళ్ళిపోయి రాష్ట్రపతి పాలించాలని కోరటం అనేది జరుగుతుంది. ఇద్దరికిద్దరు దొందు దొందులు, పాలకపక్షం ప్రతిపక్షం రెండు కూడా బాధ్యత లేకుండా రాష్ట్రాన్ని అతలాకుతల చేస్తున్నారు, రాష్ట్రాన్ని పరువు తీస్తున్నారు, తెలుగు ప్రజల గౌరవాన్ని మంట కలుపుతున్నారు. ఇద్దరికిద్దరు అసలు ఎన్నికలప్పుడేమో ప్రచారాలప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ఈయన్ని నడి రోడ్లో ఊదీయాలంటాడు, ఎన్నికలు అవగానే చంద్రబాబు ఏమో పాలిచ్చే ఆవును కాదు దున్నపోతుని ఎన్నుకున్నాడు అంటాడు. ఇట్లా ఈ మాటల చిల్లర మాటల గోళ అప్పుడే ఆరంభమైంది. అది చినికి చినికి ఇట్లా అయింది, ఆఖరికి బోషడీకేలు బూతులు మాట్లాడేదాకా వెళ్ళిపోయింది. నాని దాని తర్వాత నాని మాట్లాడటం, ఆ తర్వాత లోకేష్ మాట్లాడటం, అచ్చెన్నాయుడు, ఎక్కడ ఎవరిద్దరిలో కూడా ఒక బ్యాలెన్స్ లేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం ఎలా అంటే ఇదే రాజకీయమా, రాజకీయాలు అంటే ఇదేనా, పాలకపక్షం అంటే ఇలాగే ఉండాలా, ప్రతిపక్షం అంటే ఇదే ఇలాగే నీక నువ్వు మాట్లాడుతావు నీకన్నా పెద్ద చవటాయని నేను అన్నట్టు ఇద్దరికిద్దరు పోటీ పడుతున్నారు. అయితే చాలా జిగుత్సాకరంగా ఉంది. ఇక్కడికి దానితో ఈయన వెళ్ళి రాష్ట్రపతి పాలన విధించమని అడగటం, దాంట్లో ఈ కంప్లైంట్ చేయండి జరుగుతుంది, ఎంక్వైరీ చేయండి, ఇలాగ డీజీపీ చేసే ఓకే, యూ గాట్ ఎవ్రీ రైట్ ఇవ్వచ్చు, దాని మీద గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ పంపించమని అడుగుతారు, అయ్యింది ఓకే. దాన్ని మించి రాష్ట్రపతి పాలన విధించాలనే కోరిక ఉందో చాలా, అంటే ఎప్పుడు అది చూపిస్తుంది, ఎప్పుడు సీటు ఖాళీ వద్దా సీట్లో వెళ్ళి కూర్చుందామా, ఇప్పుడు అదే తప్పితే ఆ తప్పనే కనపడుతుంది దానికి. అంతే తప్పితే నిజమైన బాధ్యతాయుతమైన, అందుకనే ఆయన బంధు పిలిపిస్తే కూడా ప్రజల నుంచి స్పందన లేదు. ఇప్పుడు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే నీకు విలువ పెరుగుద్ది, మళ్ళీ ఏదైనా ప్రజలు ఆమోదం దొరుకుద్ది. రెచ్చగొట్టి నువ్వే రెచ్చగొడుతుంటివి, ప్రశ్నించాడంటావు ఏంటి, ప్రశ్నించడం ఏంటి, అది దూషించాడు, అది ఖండించి నువ్వు దూషించడం, ఇలాంటి భాష మాట్లాడకూడదు, ఇది కరెక్ట్ కాదు, అది మన విధానం కాదు అని మాట్లాడి ఆ తర్వాత అడగాలి. అలాగే ఆ సీఎం ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి, నా అభిమానులకు బీపీ వస్తాట, ఏం మాట రెచ్చగొట్టాలి తప్పితే ఇంకా హెడ్ ఆఫ్ ది వీళ్ళుగా ఉండి ఒకళ్ళు హెడ్ ఆఫ్ ది పార్టీ ఇంకొకళ్ళు హెడ్ ఆఫ్ ది స్టేటు ఇద్దరు ఉండి ఇద్దరు రెచ్చగొడతారేంటి అంటే ఇంత ఇన్సేన్గా తయారవుతారా పాలకపక్షం ప్రతిపక్షం. ఇద్దరు బీజేపీని చూసి నేర్చుకోవాలి. బీజేపీ మరి ఈ బీజేపీ ఒంగోలులో బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టారు, అప్పుడేమైంది ఈ గొంతు, చంద్రబాబు గొంతు ఏమైంది, ఏం మాట్లాడారు, మా మోడీని గురించి అడ్డదడ్డంగా మాట్లాడారు కాంగ్రెస్, నపుంసకుడు అన్నారు, కొజ్జా అన్నారు,
హిట్లర్ అన్నారు, ముసోలిని అన్నారు, రక్తపిపాసి అన్నారు, రకరకాల మాటలు. ఏడేళ్ళలో ఎన్ని మాటలు, ఏ ప్రధానమంత్రి భరించినంత మాటలు భరించాడు ఆయన. అదే మేము కనుక మా ఆయనకు అభిమానులు లేరు, జగన్ రెడ్డికి ఉన్న అభిమానులు ఎంత, చంద్రబాబుకు ఉన్న అభిమానులు, మోడీకి ఉన్న అభిమానులు ఎంత కంపారిజన్ ఉందో మరి. మా మోడీ అభిమానులు అందరూ రెచ్చిపోతే ఏమైపోతుంది దేశం? కాంగ్రెస్ గుడారాలు, కమ్యూనిస్ట్ గుడారాలు అన్నింటి తగలబెట్టారుగా. మేము చేయలేమా? మాకు చావ లేదా? మాకు దమ్ము ధైర్యం లేదా? అవి కాదు, వాళ్ళు మాట్లాడారని వాళ్ళు గడ్డి తిన్నారని మేము తినం, వాళ్ళు లుచ్చా మాటలు మాట్లాడారని మేము మాట్లాడడం. మాకు ఒక సంయమనం పాటిస్తాం, మాకు ఒక విధానం ఉంది, మా నాయకులు మాకు అదే చెప్తారు, కంట్రోల్ చేస్తారు. మీలాగా రెచ్చగొట్టరు, మా నాయకులు మమ్మల్ని కంట్రోల్ చేసి సంయమనం పాటించాలంటారు. ఏదైనా పొరపాటున ఎవరు ఆవేశంగా మారితే ఇమీడియట్గా స్టేట్ లెవెల్లోనూ సెంట్రల్ లెవెల్లోనూ ఖండించి వాళ్ళని పిలిచి వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడటం, పిలిపించి మాట్లాడటం జరుగుద్ది. అది మా పార్టీకి ఉన్న విధానం. అందుకని మేము రెచ్చిపోం మీకు మళ్ళీ. కనుక ఎంత దౌర్భాగ్యం, ఆయన వేరే ప్లాన్ ఏ ఉండదు, వేరే ప్లాన్ అంటూ ఏం లేదు. అక్కడ తను తాను అలా లైమ్లైట్లో పెట్టుకోవాలి, లైమ్లైట్లో పెట్టుకుంటానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఆయన రాజకీయ జీవితం అంతా అంతే చంద్రబాబుది, ఆయన అదే జీవితం. ఏదో ఒకటి రచ్చ చేయటం, ఆ రచ్చ నుంచి ఏదైనా రాజకీయ లబ్ధి పొందాలని ఎదుగుతూ ఉంటాడు. ఉత్తగంటలో చేపలు పట్టినట్టు చేసే పని అయింది. జగన్ సరే సరే ఫ్యాక్షన్ మైండ్ ఇంకా ఇద్దరికిద్దరు సరిపోయింది. ఒక ఫ్యాక్షన్ మైండ్, రచ్చలు రారాజు, ఇద్దరు ఇదే ఇద్దరు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఢిల్లీ వీధుల్లో కూడా తీసుకొని అల్లరి చేసేసాడు, అల్లరి చేస్తున్నాడు. ఇక మొత్తం భారతదేశం మొత్తం, గతంలో బీహార్ని అనుకునేవారు ఒక ఆటవిక రాజ్యం, అక్కడ డిసిప్లిన్ ఏమీ ఉండదు, అక్కడ అన్ని రాజకీయాలు అంతా క్షుద్రమైన రాజకీయాలు, అక్కడ మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆంధ్రాని గురించి మాట్లాడుతున్నారు. ఆ స్థితికి తీసుకొచ్చారు వీళ్ళిద్దరూ కలిసి 2024లో. ఈ ఇద్దరు, ఈ రాహుకేతువులు, ఈ శని దరిద్రాలను వదిలించుకునే రోజు తొందరలోనే ఉంది. ఆంధ్ర రాష్ట్రం వీళ్ళని వదిలించుకుంటుంది, బీజేపీ జనసేన కాంబినేషన్ని గెలిపించుకుంటుంది. పొలి బోలే భారత్ మాతాకి జై. ఇప్పుడు రాజకీయ గాలి ఎక్కడుందో చూపించే కోడి పుంజు బొమ్మలు ఇల్లు ఇటుంది. ఇప్పుడు తెలుగుదేశం గాలి, తెలుగుదేశం చేరిపోతారు. కాంగ్రెస్ గాలి, కాంగ్రెస్ గాలి, కాంగ్రెస్ చేరిపోతారు. బీజేపీలో కూడా చేరిపోతారు.